అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా ఇటీవల ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉందో కూడా అనేక సర్వేల ద్వారా అనేక ఏజెన్సీల ద్వారా సర్వే చేయించి చెప్పడం జరిగింది. కేంద్ర ఉన్నత విద్యాశాఖ విడుదల చేసిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రమ్ వర్క్లో 2023లో రాష్ట్ర విద్యాలయాలు కళాశాలలు చిట్ట చివరి స్థానంలో నిలిచాయంటే ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉందో దీన్ని బట్టే అర్థమవుతుంది. అంతేకాకుండా ప్రతి ఏడాది పీజీలో చేరే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతూ ఉంది. గత 2019 వరకు పీజీ చదివే విద్యార్థిని విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ పథకం అమల్లో ఉండేది. మీరు వచ్చిన తర్వాత పీజీ విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్గా రద్దు చేయడంతో అనేక వేల మంది ఉన్నత విద్యను చదువుకోకుండా వారి అక్కడికే డిగ్రీ చదువులతోనే వారి ఆపివేయడం జరుగుతోంది. నిజంగా ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే పీజీ విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోంది. ఇటీవల కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పీజీ విద్యార్థులకు ఫీజు రింబర్స్ పథకాన్ని పునరుద్ధరిస్తామని కూడా చెప్పడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీకు విన్నవిస్తా ఉన్నా. అంతేకాకుండా ఇటీవల గత నెల రోజులుగా డిగ్రీ కళాశాలలకు సంబంధించిన సమస్య కూడా ఈ రాష్ట్రంలో నలుగుతోంది. దాదాపు 1100 డిగ్రీ కళాశాలలు ఉంటే వాటికి సంబంధించిన ఫీజు రెగ్యులేషన్ విషయంలో అనేక రకాలుగా అవతోకలకు పాల్పడడం జరిగింది. మీకు కావాల్సిన డిగ్రీ కళాశాలకు పెద్ద ఎత్తున ఫీజును నిర్ణయించడం జరిగింది. మీకు సంబంధం మీకు సరిపోని వారికి, మీకు మీతో పోరాటం చేస్తున్న డిగ్రీ కళాశాలల వారికి ఫీజు నిర్ణయంలో అనేక రకాలుగా ఇబ్బందులు చేయడంతో ఈరోజు 1100 డిగ్రీ కళాశాలలో దాదాపు 300,000 మంది ఈ డిగ్రీ కళాశాలలో చేరాల్సి ఉండగా కోర్టు వివాదాలతో మీ నిర్వాహకం వలన ఈరోజు డిగ్రీ కళాశాలలో ప్రవేశాలు కూడా నోచుకోలేని పరిస్థితి. అంతేకాకుండా దాదాపు యూనివర్సిటీలకు సంబంధించి రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలలో 700 పోస్టులు ఖాళీగా ఉంటే మీరు వాటిని భర్తీ చేయకోకుండా ఉన్నత విద్యను కూడా సర్వనాశనం చేయడుతుంది. ఈరోజు యూనివర్సిటీలలో పెద్ద ఎత్తున విద్యార్థిని విద్యార్థులు చేరకపోవడంతో, ఎక్కడ చదువు చెప్పే అధ్యాపకులు కానీ ఆచార్యులు లేకపోవడంతో ఈరోజు యూనివర్సిటీలు కూడా వెలవెలబోతున్నాయంటే మీ నిర్వాహకం వలన, మీ చేతగాని తన వల్లే అని చెప్తా ఉన్నా. అంతేకాకుండా ఇటీవల గతంలో అనేక సంవత్సరాలుగా కస్తూర్బా విద్యాలయాల్లో కానీ జ్యోతిరావుపులే ఈ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో పార్ట్ టైం లెక్చరర్స్, గెస్ట్ లెక్చరర్స్, గెస్ట్ ఫ్యాకల్టీ ఉండేది. వారందరినీ కూడా గత అనేక సంవత్సరాలుగా వారు అతి తక్కువ జీతంతో పనిచేస్తున్నప్పటికీ వారిపైన ఏమాత్రం కూడా కనికరం చూపకోకుండా వారందరినీ కూడా తొలగించి మీకు కావాల్సిన వారిని, మీ పార్టీ కార్యకర్తలు డబ్బులు తీసుకొని ఈరోజు అక్కడ కొత్తగా వాటిలో నియామకాలు చేస్తున్నారని చెప్పి చెప్తా ఉన్నాం. వారందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.